నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ. ఏపీలో అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్ జగన్ సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎంతమంది వాలంటీర్లను తీసుకోవాలి, వారికి ఏ విధంగా ఎంపిక చేయాలి, సచివాలయాల్లో ఎవరెవరు ఉండాలనే అంశంపై ఇవాళ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రతి గ్రామ సచివాలయంలో 12 మంది సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9480 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. 73-74 రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఏపీలో అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13055 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 9480 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. గ్రామంలోని 50 ఇళ్లకు గ్రామ వాలంటీర్ను నియమిస్తామని, వారికి నెలకు 5000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వీరిని జిల్లా నియామక కమిటీల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఆహ్వానించిన గ్రామ వాలంటీర్ల దరఖాస్తులకు భారీ స్పందన వస్తోంది. ప్రతి గ్రామ సచివాలయంలో 12 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో గ్రామ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, మల్టీపర్పస్ వ్యవసాయ విస్తరణ అధికారి, గోపాలమిత్ర, ఎలక్ట్రికల్ లైన్మెన్, పవర్ అసిస్టెంట్, గ్రామీణ ఇంజనీర్గా ఇంజనీరింగ్ టెక్నికల్ వ్యక్తి, వెల్ఫేర్ అసిస్టెంట్, శానిటేషన్ అసిస్టెంట్, ఏఎన్ఎం ఆశా వర్కర్, మహిళా పోలీస్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వంటి 12 మంది ఉద్యోగులు పనిచేస్తారు. వారిని ఆయా లైన్ డిపార్ట్మెంట్లు పర్యవేక్షించనున్నాయి.